హలో వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు యాక్చువల్లీ బయటకు వెళ్తున్నాను, ఎక్కువ టైం లేదు నాకు, 6 to 7 minutes ఉంది, ఈలోపు నేను రెడీ అయిపోవాలి. సో మనం తొందరగా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, లేకపోతే మార్కెట్కి అలా వెళ్తున్నప్పుడు, అలాంటప్పుడు ఓవర్గా మేకప్ అవసరం లేదు కదా, జస్ట్ కొంచెం మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోతే సరిపోతుంది. సో అలాంటప్పుడు టైం లేనప్పుడు ఈజీగా ఎలా రెడీ అవ్వాలో, నేను ఎలా రెడీ అవుతానో ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో కమ్ ఆన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవే నేను యూజ్ చేయబోయే ప్రోడక్ట్స్, చాలా ఏం లేవు కొన్నే. సో ఫస్ట్ థింగ్ వచ్చి నేను ఫేస్ని మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను. కొంచెం తీసుకున్నాను మాయిశ్చరైజర్. అండ్ నాట్ టు ఫర్గెట్, నేను లిప్స్ కూడా మాయిశ్చరైజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. స్ట్రాబెరీ ఫ్లేవర్, తీయ తీయగా కొంచెం స్ట్రాబెరీ లాగే ఉంది. సో యాక్చువల్లీ నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవి నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది జస్ట్ ఎలా సింపుల్ గెట్ రెడీ విత్ మీ వీడియో అంతే, ఇదేం మేకప్ ట్యూటోరియల్ ఏం కాదు. సో ఫాస్ట్గా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, టైం లేనప్పుడు నేను ఎలా రెడీ అవుతానో నేను మీకు చూపిస్తున్నాను అంతే, మీకేమన్నా యూజ్ అవుతుందేమో అని. సో అందుకే నేను ప్రోడక్ట్స్ ఏం మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. సో సెకండ్ థింగ్ వచ్చి నేను మెబ్లిన్ బేబీ స్కిన్ ఇన్స్టాంట్ పోర్ ఎరేజర్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ప్రైమర్ అండ్ నాకు కొంచెం పోర్స్ ఉంటాయి, సో అందుకని నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఇదైతే చాలా బాగుంది ఫర్ ఇట్స్ కాస్ట్, ఇట్స్ రియలీ అమేజింగ్ ప్రోడక్ట్ అనమాట. నా దగ్గర బెనిఫిట్స్ అవి కూడా ఉన్నాయి. బెనిఫిట్ పోర్ ఫ్రెషనల్ ప్రైమర్ చాలా చాలా చాలా, దానికి చాలా హైప్ ఉంది, అది చాలా మంచి ప్రోడక్ట్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఈ ప్రోడక్ట్ దానికి ఏమాత్రం తక్కువ కాదు. అండ్ ప్రైస్ కంపేర్ చేస్తే కనుక ఇలా ఉంటుంది, ఆ బెనిఫిట్స్ ఇక్కడెక్కడో ఉంటుంది, ఇది ఇక్కడెక్కడో ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గా వర్క్ చేస్తాయి, చాలా బాగుంది. మీకు కావాలంటే ఒక రివ్యూ చేయమంటే కనుక నేను తప్పకుండా చేస్తాను ఈ రెండుకి. ఇదైతే చాలా మంచి ప్రైమర్, ఎస్పెషల్లీ ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి అనమాట. సో ప్రైమర్ని కూడా కొంచెం ప్రోడక్ట్ నేను ఇలా ఫింగర్స్ మీద వేసుకుంటున్నాను. సో ఆన్ టాప్ ఆఫ్ దాట్ నేను ఒక డే క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఎనీ డే క్రీమ్ యూస్ చేయొచ్చు, మీరు కావాలంటే ఫెయిర్ అండ్ లవ్లీ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఏమీ యూస్ చేయట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా ఇది జస్ట్ ఒక 5 minutes గెట్ రెడీ విత్ మీ ట్యూటోరియల్. సో ఏం అవసరం లేదు, ఎనీ డే క్రీమ్ ఆఫ్ యువర్ చాయిస్. సో ఏ ప్రోడక్ట్ అప్లై చేస్తూ ఉంటే కూడా తప్పకుండా నెక్కు కూడా అప్లై చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎప్పుడు ఫేస్ వాష్ చేస్తున్నా, లేకపోతే లైక్ ఏమైనా క్రీమ్ అప్లై చేస్తున్నా, ఫేస్ మసాజ్ ఏం చేస్తూ ఉన్నా, ఎప్పుడు కూడా ఇలా అప్పర్ సర్క్యులర్ మోషన్స్లోనే చేయాలి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, జస్ట్ మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా రబ్ చేసేస్తూ ఉంటారు. సో డోంట్ బి హార్ష్ ఆన్ యువర్ స్కిన్. క్రీమ్ అయినా సరే చాలా సాఫ్ట్గా జెంటిల్గా అప్వర్డ్ డైరెక్షన్లోనే, సో దట్ ఏం ఏమవుతుంది తెలుసా, దీనివల్ల మన ఈ పార్ట్ ఉంటుంది కదా స్కిన్, ఇది కొంచెం అప్లిఫ్ట్ అవుతుంది అనమాట. ఇలా మనం ఇలా మసాజ్ చేయడం వల్ల సాగ్ అవ్వకుండా ఇలా అప్లిఫ్ట్ అవుతుంది. సో దట్ ఏంటంటే ఆ సాగినెస్ ఉండదన్నమాట. సో తప్పకుండా ఆ చిన్న టిప్ అయితే గుర్తుపెట్టుకోండి.
ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఏమనుకోద్ది, ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో డే క్రీమ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమ్స్ కాంపాక్ట్. సో నేను ఇక్కడ లాక్మే అబ్జల్యూట్ వైట్ ఇంటెన్స్ వెట్ అండ్ డ్రై కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. చూసారా మొత్తం ఇరిగిపోయింది, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది బట్ దీని విరిగిపోయింది. మా అమ్మ ఎప్పుడో తీసి దీంతో ఆడుకున్నట్టుంది, నాకు తెలియలేదు. ఉప్స్ మొత్తం ఇరిగిపోయింది. సో నేను అర్జెంట్గా ఇంకో కాంపాక్ట్ కొనాలి. ఓకే, ఇవాళకైతే మేనేజ్ చేసేస్తాను. సో నేను దీనికి కూడా బ్రషెస్ కానీ ఏం యూజ్ చేయట్లేదు, దీనికి వచ్చిన అప్లికేటర్తోనే యూజ్ చేస్తున్నాను. వీలైనంత వరకు మీరు ఎప్పుడు మేకప్ కానీ ఇలా రెడీ అవుతున్నప్పుడు వీలైనంత వరకు ఏదైనా విండో దగ్గర కొంచెం డే లైట్ వచ్చిన చోట అలా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు అప్పుడు బాగా కనిపిస్తుంది. చాలా చాలా మందిని గమనిస్తాను నేను, బయటకు వస్తారు కదా రెడీ అయ్యి మంచిగా పౌడర్ పూసుకొని బయటకు వస్తారు. ఏంటంటే అక్కడక్కడ వైట్ ప్యాచెస్ ఉంటాయి, కొంచెం స్కిన్ ఫ్లేకీ ఫ్లేకీగా ఉంటుంది నాకు తెలిసి గమనించరు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు లోపల మన లైట్స్ ఉంటాయి కదా, సో ఆ లైట్ కింద రెడీ అవుతారు. సో దాట్ ఏంటంటే ఆ లైట్ కింద మనకు అసలు కనిపించదు. ఒకవేళ మీకు విండో అలా లేదు అనుకుంటే కూడా బయటకు వచ్చాక ఒక్కసారి మిర్రర్లో చూసుకోండి, సో దట్ మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. సో కాంపాక్ట్ కూడా అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే కాజల్. సో నేను ఇక్కడ ద కొలోజల్ కాజల్ యూస్ చేస్తున్నాను. మెబ్లిన్దే కదా, యా మెబ్లిన్ కొలోజల్ కాజల్ నాకు బాగా ఇష్టమైన కాజల్. నేను చాలా కాజల్ ట్రై చేశాను, చాలా కాస్ట్లీవి కూడా. ప్లమ్ ఒక కాజల్ ఉంది, మీకు ఐడియా ఉందో లేదో. సో చాలా యూస్ చేశాను. ఎన్ని ఉంటే కూడా ఇదైతే మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అన్నమాట నా బ్యాగ్లో. ఇది ఒక గుడ్ 3-4 hours వస్తుంది, చాలా ఎక్కువ స్టే అవుతుందని నేను చెప్పను, 3-4 hours వస్తుంది. బట్ నాకైతే అది మోర్ దాన్ ఎనఫ్. చాలా బాగుంటుంది, నాకు బాగా ఇష్టం. మంచిగా కరెక్ట్గా అప్లై చేసుకున్నారు అంటే అది మీకు ఏమాత్రం స్మడ్జ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా కాజల్ పెట్టడం కూడా అయిపోయింది. కాజల్ పెట్టిన వెంటనే కొంచెం ఐస్ మనకి మంచిగా కొంచెం పెద్దవిగా అలా కనిపిస్తాయి. సో కాజల్ కూడా అయిపోయింది కదా. నేను ఇప్పుడు ఈ లిప్ గ్లాస్ వేసుకుంటున్నాను. బై ద వే ఇది చూసారా, ఇది ఒక మంచి కొంచెం న్యూడ్ షేడ్, ఎక్కువ బ్రైట్గా ఉండదు లిప్స్ మీద, చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంది ఇది. ఇదైతే లారియల్ బ్రాండ్ది. ఇన్ కేస్ ఎవరికన్నా కావాలంటే చెప్పండి, నేను ఈ షేడ్ నెంబర్ అది కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ దీని మీద పెయింట్ అంతా కూడా పోయిందన్నమాట. ఓకే ఉంది. నేను ఇక్కడ లిప్ లైనర్ ఏం వేయట్లేదు కాబట్టి ఇది చూసారా చాలా షార్ప్ ఎడ్జ్, దీంతోనే నేను ఒక అవుట్లైన్ కూడా వేసుకుంటున్నాను లైట్గా. సో చూసారు కదా అయిపోయింది, నేను రెడీ అయిపోయాను. యూజువలీ నాకు ఒక 4-5 minutes లోపు రెడీ అయిపోతాను నేను ఈ ప్రొసీజర్ అంతా చేస్తే. బట్ ఇవాళ నేను మీతో మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం ఆ చిన్న మిర్రర్లో చూస్ చేశాను కదా, నాకు అది అలవట్లేదు. సో అందుకని కొంచెం టైం పట్టింది, ఐ థింక్ 10 minutes ఏమో పట్టినట్టుంది. బట్ యూజువలీ 4-5 minutes అయిపోతుంది. అండ్ 2 tips ఏంటంటే, మీరు ఏ క్రీమ్స్ రాసినా రాయకపోయినా, బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ ఏం వేసినా వేయకపోయినా,
రెడీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా టూ థింగ్స్ అయితే వేసుకోండి. ఏంటంటే ఒకటి కాజల్ ఫర్ యువర్ ఐస్ అండ్ సెకండ్ థింగ్ వచ్చి లిప్స్టిక్ అన్నమాట. లిప్స్టిక్ అలవాటు లేని వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇప్పుడు లిప్ బామ్స్ చాలా ఉంటున్నాయి కదా, బేబీ లిప్స్ కానీ అవన్నీ కొంచెం లైట్గా లిప్ కలర్ వస్తుందన్నమాట. సో అలాంటి ఒక లిప్ బామ్ కానీ లేకపోతే లిప్ గ్లాస్ కానీ వేసుకోండి, షైనీగా లేకుండా ఉండేవి చూసుకోండి. ఎందుకంటే మనం ఎవరినన్నా కలిసినప్పుడు ఎదుటి వాళ్ళకి మనలో ఫస్ట్ కనిపించేవి మన ఐస్ అండ్ మన స్మైల్. సో ఐస్ కొంచెం పెద్దవిగా అలా కనిపించి ఒక మంచి స్మైల్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు, చాలా బాగుంటుంది కూడా. సో జస్ట్ ఈ టూ థింగ్స్ అండ్ మీకు ఇంకా టైం ఉందంటే కనుక మీరు మళ్ళీ కొంచెం ఐబ్రో పెన్సిల్తో ఐబ్రోస్ ఫిల్ చేసుకోండి అండ్ ఐలైనర్ కొంచెం వేసుకోండి, అది ఇంకా మంచి బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. సో ఇదే అండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను, సో ఫాస్ట్ ఫాస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని నా ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు, ఫస్ట్ అదే చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే ఆ చిన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి, సో దట్ నా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ మీరు నా ఏ వీడియో మిస్ అవ్వరు అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బై బై.